ఆనాడు అగ్ని ఆకాశము నుండి దిగి ప్రజల మీద కాదండి పడింది, దహించింది. అర్పించినటువంటి బలియాగము మీద అగ్ని వచ్చి పడింది. పాపము చేసిన మనుషుల మీద కాదండి దేవుని యొక్క కోపము వచ్చి ఆనాడు పడింది. ఏ పాపము చేయనటువంటి గొర్రెపిల్లగా బలియాగముగా అర్పించబడిన యేసు మీదండి ఆనాడు యేసు క్రీస్తు దేవుని యొక్క కోపము శిక్షగా వచ్చి పడింది. ఎంత దారుణంగా మనం చేసినటువంటి పాపములు యేసుక్రీస్తు యొక్క శరీరం మీద గాయాలు చేసాయో తెలుసా మీకు? ఈ వీడియో చూడండి, మీ కళ్ళతో చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, క్షమించు. ఆనాడు ఆకాశం నుండి అగ్ని వచ్చి బలి అర్పణగా అర్పించబడినటువంటి ఆ జంతువుల మీద దహించు అగ్ని వచ్చెను గాని శిలువలో వేలాడుతున్న యేసు మీద దేవుని కోపము. మన మీద పడవలసిన దేవుని కోపము క్రీస్తు మీద పడిందండి. మనం చేసిన పాపము ఆయన శరీరాన్ని గుచ్చివేసినాయి. మన మీద ఉన్నటువంటి శాపము, మనకున్న అనారోగ్యము, మనకు రావలసిన మరణము, ఇవన్నీ కూడా ముక్కుముడిగా యేసు క్రీస్తును చుట్టివేసినాయి. My God, why have you forsaken me? Deva, na deva, nanne ela vidichi pettesao. Manam chesina paapamu nanu dikkula nunchi vachi yesunu siluva meeda అన్ని వైపులా ఎలా చిత్రహింస పెట్టినో చూడండి. ప్రజల మీద పడవలసిన దేవుని శిక్ష బలియాగముగా అప్పగించబడిన యేసు మీద పడిందండి. సమాప్తమాయను. మనుషులు చేసిన పాప శిక్ష నా మీద పూర్తిగా పడెను, శిక్ష కొట్టివేయబడెను. క్రీస్తు యేసును విశ్వసించిన వారెవ్వరికీ ఇక శిక్ష లేదు. ఫాదర్, టు యువర్ హ్యాండ్స్ I commit my spirit. Deva, na atmanu nee chethiki appagistunnanu. Aa pishti manishi koraku entaga siksha bharinchi tana pranaanne daaraposte devuni kopam antatini kuda bhariste ఆ క్రీస్తు ప్రేమను ఏమని వర్ణిద్దాము? సహోదరుడా, సహోదరి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఈ క్రీస్తును కాదనుకొని ఒకవేళ నువ్వు జీవిస్తే ఈ లోకంలో నిన్ను రక్షించగలవాడు కానీ కాపాడగలవాడు కానీ పాప బంధకముల నుంచి విడిపించగలవాడు కానీ చచ్చిన తర్వాత పరలోకానికి చేర్చగలవాడు ఇంకెవ్వరూ లేరు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల
ఎలా తప్పించుకుంటాం దేవుని ఉగ్రత నుంచి?